ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో సీఎం జగన్ కొన్ని కీలకమైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది అని కూడా సూచాయిగా వెల్లడించారు. అంటే ముఖ్యంగా ఉగాది రోజున కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతకుముందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రులు రాజీనామా చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న మంత్రులంతా వారికి ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం, అలాగే వారికి జిల్లాలకు సంబంధించి అధ్యక్షులుగా, అలాగే 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి సమాయత్తం అయ్యేలాగా వారికి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా ప్రకటించారు. మరోపక్క చూసుకుంటే 2.5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి సీఎం జగన్ ఇదివరకే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది. మరోపక్క చూసుకుంటే 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలని, అలాగే ప్రతి గడపకి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ఓటర్ని కలుసుకోవాలని చెప్పి కూడా ఆయన ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ముఖ్యంగా మరోపక్క చూసుకుంటే ఏపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయాలు నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కూడా దిశానిర్దేశం చేశారు. మరోపక్క చూసుకుంటే ఎమ్మెల్యేలకి నియోజకవర్గానికి సంబంధించి 2 కోట్ల రూపాయలు నిధులు కూడా 1 ఏప్రిల్ నుంచి విడుదల చేయనున్నారు. వాటన్నిటిని నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా ఖర్చు చేయాలి, ఇట్లా ప్రతి ఒక్కటి ప్రణాళిక వేసుకోవాలని చెప్పి కూడా ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యంగా చూసుకుంటే 2024 ఎన్నికలే లక్ష్యంగా ఖచ్చితంగా ఇప్పటి నుంచే పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని